మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తర్వాత నటించిన ఖైదీ నెంబర్ 150 ఎంతటి సంచలన విజయం దక్కించుకుందో తెలిసిందే. లేటుగా వచ్చినా సరే లేటెస్ట్గా రికార్డులన్నీ పనిపడతా అని చిరు ఇచ్చిన స్వీట్ వార్నింగ్కు అందరూ షాక్ అయ్యారు. బాక్సాఫీస్ మీద చిరంజీవి చూపించిన ఈ ప్రభంజనం అంతా ఇంతా కాదు. 150 సినిమా ఏ రేంజ్లో ఉండాలనుకున్నారో అంతకంటే ఎక్కువ రేంజ్కే ఖైదీ నెంబర్ 150 ఆడింది. ఇక తర్వాత సినిమా డెసిషన్ తీసుకున్న చిరంజీవికి మళ్ళీ హెడేక్ స్టార్ట్ అయ్యిందని అంటున్నారు. అదెలా అంటే, ఉయ్యాలవాడ నరసింహరెడ్డి బయోపిక్ను చిరు 151 సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా అధికారికంగా మెగా కాంపౌండ్ ప్రకటించలేదు, కానీ ఈ మూవీ ప్రమోషన్ను ఒక ఛానల్ మొదలుపెట్టి ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తూ ఉండటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోయే సినిమాలో చిరంజీవి లుక్ కోసం కొన్ని స్కెచ్లు వేయిస్తున్నారట. దీంతో ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాని చిరంజీవి 151 సినిమాకు అప్పుడే పబ్లిసిటీ ఏమిటి అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి ఈ స్క్రిప్ట్ పరుచూరి బ్రదర్స్ దగ్గర ఎప్పటి నుంచో ఉంది అన్న వార్తలు ఉన్నాయి. అయితే ఈ స్క్రిప్ట్ని ఇప్పటి జనరేషన్కు అనుగుణంగా మారుస్తున్నారా, లేదంటే పాతకాలపు సినిమాగా తీయబోతున్నారా అన్న విషయంపై ఇంకా రకరకాల కథనాలు ఉన్నాయి. ఒక పక్క దర్శకుడితో పరుచూరి బ్రదర్స్ కూడా కథా చర్చల్లో ఉన్నారని తెలుస్తోంది. ఈ వార్తలపై క్లారిటీ రాకుండానే ఒక ప్రముఖ ఛానల్ ఉన్నట్టుండి ఈ మూవీపై ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఈ ఛానల్ ఈ కథనం ప్రసారం చేయడానికి ఏకంగా హీరో శ్రీకాంత్ను రంగంలోకి దింపింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం గురించి ప్రత్యేకంగా కథనం ప్రసారం చేయడం కోసం ఏకంగా హీరో శ్రీకాంత్ను బనగానపల్లె కొయ్యలకుంట్ల ప్రాంతాలకు తీసుకువెళ్లి అతడి చేత ఆ సినిమా కథను చెప్పించటం చాలామందిని ఆశ్చర్యపరిచింది. శ్రీకాంత్కు మెగా కాంపౌండ్కు ఉన్న సాన్నిహిత్యం రీత్యా శ్రీకాంత్ చిరంజీవి 151 సినిమా గురించి చెప్పడం పెద్దగా ఆశ్చర్యం అనిపించకపోయినా, అసలు పూజా కార్యక్రమాలు కూడా జరిగిన ఈ మూవీ ప్రమోషన్స్ను అప్పుడే ఎందుకు మొదలుపెట్టారు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమా కథ గురించి అందరికీ తెలియాలని మెగా కాంపౌండ్ ఇలా తన ప్రయత్నాలు అప్పుడే మొదలుపెట్టిందా, లేదంటే ప్రారంభం కానీ ఈ సినిమాకు అప్పుడే బిజినెస్ కోసం ఎత్తుగడా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికి దాకా వేసిన స్కెచ్లేవి చిరుకు నచ్చలేదట. తన ఇమేజ్ను ఏమాత్రం తగ్గించకుండా చిరంజీవి సినిమాలో లుక్ ఉండాలని భావిస్తున్నాడు. ఇప్పటికే తన ఓల్డ్ గెటప్లో నటించిన స్నేహం కోసం రిక్షావాడు ఫ్లాప్ అవడంతో చిరు ఆ లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఫైనల్ లుక్ ఏదవుతుందో అనే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యిందట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి తన పంజా విసరాలని చూస్తున్నాడు. ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో వస్తుందని ఇండస్ట్రీ టాక్.